మీరు ఎప్పుడైనా పూజలో కూర్చున్నారండి కాసేపు? ఎప్పుడైనా ధ్యానం చేశారా? పూజ ధ్యానం చేసే ప్రతి వాళ్ళకి ఇది అనుభవంలో ఉంటుంది. మీరు చెక్ చేసి చూడండి ఒకసారి కావాలంటే. ఫ్యూ సెకండ్స్ మీరు మధ్యలో బ్రేక్ లేకుండా చేయగలుగుతారా? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. ఫ్యూ సెకండ్స్ ఇది కొంతసేపు సాగితే దానికి ధ్యానం అంటారండి. ఇది మధ్యలో ఏ అవిచ్ఛేదం రాకూడదు. దానికి ఒక ఉదాహరణ చెప్పారండి మన వాళ్ళు. మీరు దీపంలో ఒత్తు పెడతారు కదా, ఆ ఒత్తుని వెలిగిస్తారండి అంచులో. వెనకాతల దాంట్లో నూనె నెయ్యో ఉంటుంది. ఈ నూనె నెయ్యో కరిగి చుక్క 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 ఒక ధారగా వెడుతూ ఉంటుందండి. ఇది ఎంత ఏకధారగా వెడితే ఆ దీపం అంత చక్కగా అలాగ వెలుగుతూ ఉంటుందండి. ఈ మధ్యలో ప్రసరించేటటువంటి ఆ నూనె ధారకి ఒక్క చిన్న బ్రేక్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఒక్క చిన్న బ్రేక్ ఎలా తెలుస్తుంది మీకు బ్రేక్ వచ్చిందో లేదో? మధ్యలో ఎక్కడైనా వచ్చిన నీళ్ళ డ్రాప్ ఒకటి వచ్చింది అనుకోండి, ఆ వేసినటువంటి నూనెలో ఒక చిన్న నీటి బొట్టు ఒక్కటి మధ్యలో పడింది అనుకోండి, అది కూడా ఆ ఒత్తు మించి అలాగే వెళ్ళాలి. ముందు వెనక ఉండే నూనె బొట్లు తోస్తుంటే ఆ నీళ్ళది కూడా వస్తుందండి. ఆ చివరి అంచుదాకా వచ్చిన తర్వాత వెలిగేటప్పుడు ఎక్కడైతే నీళ్ల బొట్టు వచ్చిందో అక్కడ అది చిప్ అని సౌండ్ వచ్చి దీపం కాస్త ఆరిపోతుంది. మళ్ళీ నువ్వు వెలిగిస్తే మళ్ళీ వెలగచ్చు, కంటిన్యూ కావచ్చు. కానీ బట్ ఇట్స్ బ్రోకెన్. ఆ ధార మధ్యలో విచ్ఛిత్తి ఏర్పడింది. ఆ లేనంత వరకు దీపం బాగా వెలుగుతుంది. అలానే నువ్వు మనస్సులో చేసేటటువంటి ఆ దివ్యమైనటువంటి స్వరూపానికి సంబంధించినటువంటి భావన నూనె ధారలాగా తైలధారావత్ అవిచ్ఛిన్న ప్రేమరూపమైన స్మృతి స్మరణల యొక్క ఆలోచనల యొక్క ధార ఇది సాగితే దానిని ప్రేమ, దానిని భక్తి అన్నారు. మనంతా భక్తులమైనసమండి, మనందరికీ కూడా భక్తి ఉంది. కానీ ఇలా ఉందా లేదా చెక్ చేయండి. ఇలా ఉంటే అది నువ్వు కృష్ణుని తలుచుకుంటున్నావు అనుకో, కృష్ణుని గురించినటువంటి స్మరణ నీలో అరక్షణం కూడా ఎక్కడ ఏ బ్రేక్ లేకుండా అలా కొంతసేపు, ఎంతసేపు పోనీ కొంతసేపు అనదు, ఎంతసేపు నువ్వు సాగించగలవో ట్రై చేసి చూడండి. ఒక్క నిమిషం కూడా ఉండదు అలా. 1 మినిట్ ఐ డోంట్ థింక్ దట్ ఇట్ విల్ బి దే. పోయి మధ్యలో ఎప్పుడు వస్తుంది, ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా తక్కువ పక్కకి పోతూ ఉంటే మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ ఫిక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది నిధిధ్యాసనం అంటారు. ఈ నిధిధ్యాసనం వచ్చేటంత వరకు దర్శన సమానాకారమైనటువంటి ఆ లోపల స్థితి ఏర్పడేటంత వరకు నువ్వు వింటూనే ఉండాలి, మననము చేస్తూనే ఉండాలి. ఆప్రయాణాత్ అంటారు దాన్ని. ఆప్రయాణాత్ అంటే చివరి ప్రయాణం నీకు లభించేటంత వరకు ఇది సాగుతూనే ఉండాలి. ఇది ఇంకా నాకు వచ్చేసిందండి, ఇంకా నేను పొందేశాను అని అనకూడదండి, అనడానికి లేదండి. అంతవరకు ఇది నీ సాగుతూ సాధన సాగుతూనే ఉండాలి. శ్రవణము, ఆ శ్రవణము వల్ల ఏర్పడ్డ మననము అది ఏకాగ్రము కావడం.